జీవన రేఖ. కాలం మారిపోయింది, పద్ధతులు సాంప్రదాయాలు మారిపోతున్నాయి. ఆధునిక కాలానికి తగినట్లుగా మనం కూడా మారవలసిందే అంటారు. ఉదయించే సూర్యుడు మారలేదు, చల్లని వెన్నెల ఇచ్చే చంద్రుడు మారలేదు. మారినది, మారిపోతున్నవి మనిషి చేసే ఆలోచనలే. ఆలోచనల కాలుష్యంతోనే అన్ని రకాల కాలుష్యాలు మొదలయ్యాయి. కాలం రాత్రి పగలను 24 గంటలను చూపిస్తుంది, కానీ పతనమైన మనసు మాత్రం పలు రకాల విపత్తులకు కారణమవుతుంది. నది తన దారిలో తాను పయనిస్తుంది, కానీ మనసులో నిరంతరం పయనించే వ్యర్థ సంకల్పాల నది మాత్రం సుడిగుండాలను సృష్టిస్తుంది. అందుకే పరమాత్ముడు చెప్తారు, మీ సంకల్పమే ప్రకృతికి ఆధారం, శ్రేష్ఠ సంకల్పాలే ప్రకృతిని శాంతిపరుస్తాయి, చెడు ఆలోచనలు ప్రకృతిని అతలాకుతలం చేస్తాయి. ఓం శాంతి.